तिरिगी वार्तलकु स्वागतम। नेलूरु मागुंट लेअवुट लेक्चरर्स कालनीलो कृष्णपट्नं पोर्ट सिब्बंदी स्वच्छ भारत नु निर्वहिंचारु। विद्यार्थुलतो कलिसी मोक्कलु नाटारु। नेलूरु मागुंट लेअवुट लो उन्न लेक्चरर्स कालनीलो कृष्णपट्नं पोर्ट सिब्बंदी स्थानिकुलु विद्यार्थुलतो कलिसी स्वच्छ भारत नु निर्वहिंचारु। विद्यार्थुलु मोक्कलनु नाटारु। प्रति ओक्करू परिसरालनु परिशुभ्रंगा उंचुकोवालनि कोरारु। ई कार्यक्रमंलो पोर्ट पीआरओ वेणुगोपाल, शंकरय्य, के नरसिंहारेड्डि, दशय्य, टी प्रसाद रेड्डि, बालाजी तदितरुलु पाल्गोन्नारु। నగరంలో కాలనీవాసులు కమిటీలుగా ఏర్పడి వారి ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు। నెల్లూరు హర్నాథపురంలోని రెనానెన్స్ అపార్ట్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పిచ్చి మొక్కలను తొలగించారు। నగరంలోని హర్నాథపురంలో ఉన్న రెనానెన్స్ అపార్ట్మెంట్ కమిటీ ఆధ్వర్యం నగరంలోని హర్నాథపురంలో ఉన్న రెనానెన్స్ అపార్ట్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు। नेल्लू रूरल एमएलए कोटमरेड्डी श्रीधररेड्डी मुख्य अतिथि हाजराई प्रांतम लो पिच्चि मोक्कलनु तोलगिंचारु। चत्ता चेदरालनु शुभ्रपरिचारु। కాలనీవాసులు కమిటీలుగా ఏర్పడి వారి ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే కోటమరెడ్డి। స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ తమ ప్రాంతాలను శుభ్రపరచాలని సూచించారు ఆయన। ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు। నెల్లూరు ఊరి ప్రజలకు మనం చేసేటంటే ప్రతి కాలనీలో కూడా సంఘాలని రాజకీయాల కతీతంగా ఒక కాలనీ అంటే ఒక 400 ఇళ్లు ఉంటాయి, 100 ఇళ్లు ఉంటాయి, 200 ఇళ్లు ఉంటాయి, 50 ఇళ్లు కూడా ఉంటాయి। దానిలో అనేక కులాలు ఉంటాయి, అనేక మతాలు ఉంటాయి, వివిధ రకాల రాజకీయ పార్టీలు ఉంటాయి। దానిలో పార్టీల ప్రస్తావన లేకుండా, కులాల ప్రస్తావన లేకుండా, మతాల ప్రస్తావన లేకుండా ఆ కాలనీ వరకు ఒక సంఘంగా ఏర్పడి ఆ సంఘం అధ్వర్యంలో ఇలాంటి సామాజిక కార్యక్రమాలకి ఏదైనా సరే ఒక సామాజిక ఉత్సవానికి నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్క్ అభివృద్ధికి 5 లక్షల రూపాయలను తన నిధుల నుండి విడుదల చేసినట్లు పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు। నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్క్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని కోరారు। దీంతో ఆయన తన నిధుల నుంచి 15 లక్షల రూపాయలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇస్తానని చెప్పారు। అయితే పార్క్ లోనున్న సమస్యల దృష్ట్యా ఈ ఆర్థిక సంవత్సరమే 5 లక్షల రూపాయలను కేటాయించారు। కనీస సదుపాయాలు తయారు చేసుకునే దానికి అవకాశం కల్పించమని అడిగారు। తప్పనిసరిగా అని చెప్పి ఎంపీ లాడ్స్ నుంచి ఇప్పుడు 5 లక్షలు ఇచ్చాం, వచ్చే సంవత్సరం 10 లక్షలు ఇస్తాము। అది నిజంగా ఒకప్పుడు చాలా బాగా ఉన్నదేది, మ్యూజికల్ ఫౌంటెన్ గానిండి, అక్కడ క్యాంటీన్ ఉండేది, తర్వాత జిమ్ ఉండేది, స్విమ్మింగ్ పూల్ అన్ని కూడా చాలా బాగా ఉండేయని విన్నాను నేను। కానీ ఇప్పుడు కొన్ని అవస్థలన్నీ లోపించున్నాయి, వాటిని అన్నిటిని మరి సమగ్రంగా అభివృద్ధి చేయాలంటే కాస్త ఎక్కువ మొత్తం కావాల్సినట్టుంది। దానికి చూద్దాం మనం మున్సిపాలిటీ కార్పొరేషన్ల ద్వారా గానిండి, తర్వాత మనం ఎలా చేయాలనేది ఆలోచించేద్దాము। ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ నాయకులు పాముల రమణయ్య, నిరంజన్ బాబు, భాస్కర్ రెడ్డి, విజయరామ్ రెడ్డి, సింగంశెట్టి మురళీ మోహన్ తదితరులు పాల్గొన్నారు। నెల్లూరు జిల్లాలో నీటిపారుదల శాఖలో జరుగుతున్న కోట్లాది రూపాయల అవినీతిని బీజేపీ రాష్ట్ర శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నప్రడి సురేష్ రెడ్డి తెలిపారు। నెల్లూరు జిల్లా నీటిపారుదల శాఖలో జరుగుతున్న కోట్లాది రూపాయల అవినీతిని బీజేపీ రాష్ట్ర శాఖ దృష్టికి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నప్రెడ్డి సురేష్ రెడ్డి తీసుకుపోయారు। విజయవాడలో జరిగిన రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పార్టీ అధ్యక్షులు కె హరిబాబు, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి శ్యామ్ కిషోర్లను సురేష్ రెడ్డి కలిసి వివరించారు। అనంతరం భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమాకు ఫిర్యాదు చేశారు। తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చల్లగా ఉండాలని కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎమ్మెల్యేలు బారాషాహి దర్గాలో రొట్టెలు స్వీకరించారు। ఎమ్మెల్యే కావాలన్న కోరిక బారాషాహి దర్గా రొట్టె తీర్చిందని నెల్లూరు నగర రూరల్ ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేశారు। మరోసారి ఎమ్మెల్యేలు కావాలన్న కోరికతో రొట్టె వదిలినట్లు వెల్లడించారు। తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద పడ్డ అపవాదాలు తొలగిపోవాలని, రాష్ట్ర ప్రజలు కష్టాల నుంచి బయటపడాలని కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ నేతలు బారాషాహి దర్గాలో ఒకరి నుంచి ఒకరు రొట్టెలు స్వీకరించారు।
తాను తన మిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేలుగా అవకాశం పొందడానికి నెల్లూరు నగర రూరల్ ప్రజల ఆశీస్సులతో పాటు బాలాషాహి దర్గాలో రొట్టె స్వీకరించడం మరో కారణమని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వివరించారు. అనిల్కి ఇవ్వడం జరిగింది, అనిల్ రొట్టె నాకు ఇవ్వడం జరిగింది. ఆ దేవుడి దయవల్ల నెల్లూరు నగర రూరల్ ప్రజల ఆశీస్సుల వల్ల ఇద్దరం కూడా ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. ఈసారి మళ్ళీ రొట్టెలు వదిలి మా కోరిక తీర్చిందానికి, మాకు ఒక రాజకీయంగా మంచి జీవితాన్ని ఇచ్చిందానికి ఆ భగవంతుడికి రొట్టెల పండుగ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మళ్ళీ కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు గెలవాలని, నేను అని ఇద్దరు ఎమ్మెల్యేలు గెలవాలని చెప్పని మనస్ఫూర్తిగా ఆ యొక్క భగవంతుడిని ప్రార్థిస్తూ అమరవీరుల ఆశీస్సులు నెల్లూరు ప్రజల ఆశీస్సులతో తనకు ఎమ్మెల్యేగా సేవ చేసే భాగ్యం లభించిందని సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ చెప్పారు. రొట్టె అది తిరిగి కూడా మళ్ళీ పరస్పరం మార్చుకోవటం జరిగింది. తప్పకుండా ఈ ఒక ఏదైతే మేము ఒక మంచి విశ్వాసంతో ఒక నమ్మకంతో ఇక్కడ పెట్టాము ఆ కోరిక తీరినందుకు తప్పకుండా అల్లా దువా, అలాగే బారాషాయి దర్గాకి తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఒక మంచి ఉండడం కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరం మా కోరికని ఏదైతే తీరిందో దాన్ని ఇది చేయటమే కాకుండా మాకు అవకాశం కల్పించి ఈరోజు మాకు ఎమ్మెల్యేలను చేసిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చల్లగా ఉండాలని చెప్పి, ఆయన నిండు నూనెలు బాగుండాలని చెప్పి కూడా కోరుకోవడం జరిగింది. బారాషాహి దర్గాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా శాశ్వత వనరులు ఏర్పాటు చేయాలని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సూచించారు. సేనా ఏర్పరచాలి, అందరూ ఉండడానికి వసతి గృహం, వాళ్ళు కాలకృత్యాలు తీర్చుకునేదానికి ఆ సదుపాయాలు కూడా కలగజేయవలసిన బాధ్యత ఉంది. లేకపోతే ఇప్పుడు వర్షం వచ్చిందనుకోండి, ఈ సమయంలో అందరూ ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. లక్షలాది మంది వస్తున్నారు కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి పండగగా ప్రకటించి దీన్ని ఒక తప్పనిసరిగా ఇక్కడ అన్ని వసతులు కల్పించవలసిన పరిస్థితులు ఉన్నాయని కూడా మేము అభిప్రాయపడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఆ విధంగా అభ్యర్థిస్తున్నాం. రొట్టెల స్వీకరణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన ఎంపీ మేకపాటి, ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డి, కిలివేడి సంజీవయ్య, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తదితరులు బారాషాహి దర్గాలో పవిత్ర సమాధులను దర్శించుకున్నారు, ప్రార్థనలు నిర్వహించారు, ప్రసాదాలు స్వీకరించారు, అధికారులు చేసిన ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. నెల్లూరులో కొందరు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి ధ్వజమెత్తారు. నడమంత్రపు సిరితో కొందరు విర్రవీగుతున్నారని విమర్శించారు. రొట్టెల పండుగలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు ప్రజల సంక్షేమం కోసం రొట్టెలు స్వీకరించినట్లు తెలిపారు ఆనం వివేకానంద రెడ్డి. బారాషాహి దర్గాలో రొట్టెల పండుగకు కుమారులిద్దరితో కలిసి హాజరయ్యారు. ఆనం రామ్నారాయణ రెడ్డి కొడుకు సుభకర్ రెడ్డి కూడా కుటుంబ సమేతంగా దర్గాకు వచ్చారు. రొట్టెలు వదలడానికి వచ్చి దర్గాలో కాసేపు కలియదిరిగారు వివేక. దుకాణదారులతో మాట్లాడారు. ఓ షాపులో ఆగి స్వయంగా దోశ పోశారు.
దర్గాలో రొట్టెలు వదిలిన వివేక జిల్లా రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నడమంత్రపు సిరితో కొంతమంది రాజకీయాలు చేస్తున్నారని, అలాంటి వారి ఆటలు సాగకూడదని కోరుకున్నట్లు తెలిపారు వివేక. రోడ్ల విస్తరణ పేరుతో నెల్లూరుని శిథిల నగరంగా మారుస్తున్నారని అన్నారు. పొలిటికల్ మాఫియా అంతరించాలని దర్గాలో ప్రార్థనలు చేసినట్లు తెలిపారు వివేక. ఈ మధ్య కాలంలో తలెత్తినటువంటి పొలిటికల్ మాఫియా అంతరించిపోవాలి. అలాగే బ్లాక్ మెయిలర్స్ అటు అధికారులను ఇటు ప్రజలను బ్లాక్ మెయిల్ చేసి రాజకీయ పబ్బాలు కడుక్కున్నటువంటి వ్యక్తుల నిజ భండారం బయటపడాలి అని కోరుకున్నా. నెల్లూరుని బాగుపరిచే దాంట్లో అందరం కూడా సహకరిస్తాం. అంతేకాని ఉన్నటువంటి బిల్డింగులను రోడ్లు వెడల్పు పేర్లతో పట్టా భూములను పట్టా నేలను బద్దల బద్దల పగలగొడతామంటే సహించరాని నేరమని మాత్రం మనవి చేస్తున్నా. గంధ మహోత్సవంలో వచ్చిన ప్రతి యాత్రికుడు ఒకటే చూస్తాడు, నా రొట్టె ఎవరు పట్టుకుంటారా, నా కోరిక తీర్చే రొట్టె ఎవరిస్తారా, నేను బాబాని చూడగలుగుతానా, బాబా సమాధిని చూడలేకపోతానా అనేది చూస్తారు తప్ప, వీళ్ళు ఈ నడమంత్రపు సిరి రాజకీయ నాయకులు చేసే ఏర్పాట్ల గురించి పట్టించుకోరు. వివేక వ్యాఖ్యలపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఘాటుగా స్పందించారు. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసింది వివేకానే అని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కంటే ఈ ఏడాది రొట్టెల పండుగను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని అన్నారు రమణారెడ్డి. లాస్ట్ 2 ఇయర్స్ ఏం చేశారో మీకు తెలీదా, చేయించింది నువ్వు కాదా, ఎంత దరిద్రంగా చేయించావు నీకు తెలీదా, నీకు లాస్ట్ 2 ఇయర్స్ ఏం జరిగిందో చెప్పలేము, నెక్స్ట్ 2 ఇయర్స్ మాత్రం 100% నేను చెప్పగలుగుతా. బ్రహ్మాండంగా ఈసారి కన్నా 500% ఎక్కువ ఇంకా బ్రహ్మాండంగా ఈ రొట్టెల పండగ మన మేయర్ అజీజ్ ఆధ్వర్యంలో, మంత్రి నారాయణ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరగద్దని నీకు మనవి చేస్తా ఉన్నా. రొట్టెల పండుగ సాక్షిగా కాంగ్రెస్ టీడీపీ నేతలు మాటల యుద్ధానికి దిగారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.